హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కిచెన్ డైలీ మెనూ. దసరా శరన్నవరాత్రుల్లో 7వ రోజు అయిన అమ్మవారిని కాళరాత్రి అనగా దుర్గాదేవిగా అలంకారం చేసుకుంటారు. అయితే నైవేద్యం కదంబం అంటే సాంబార్ అన్నం అంట అని కూడా అంటాము. అయితే దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసుకుందాం. చూడండి, కందిపప్పు ఒక కప్పు తీసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే ఒక కప్పు రైస్. మన ఇంట్లో ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అవన్నీ వేసుకుని చక్కగా ముక్కలు పులుసు చేసుకున్నట్టుగా చేసుకోవాలండి. చూడండి, టమాటాలు, క్యారెట్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, క్యారెట్ అలాగే బీరకాయ అవి కూడా ముక్కలు కట్ చేశాను. దొండకాయలు కూడా తీసుకుని ముక్కలు కట్ చేసుకుని ఇలా పొడవుగా పెట్టాను. చూడండి, అలాగే పచ్చిమిర్చి. దీనిలో ప్రసాదానికి అనేసరికి ఉల్లి వెల్లుల్లిపాయ వేయం కాబట్టి ఉల్లిపాయ వేయలేదు. ములక్కాయలు, బెండకాయ ముక్కలు, ఇంకా మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చండి. అయితే దీనికి రుచికి సరిపడినంతగా చింతపండు పులుసును పులుపుని బట్టి తీసుకోవాలి. నెయ్యి తాలింపు అయితే బాగుంటుంది. నైవేద్యాలు అన్నిటికీ కూడా నెయ్యితోనే తాలింపు పెట్టుకోవాలండి. మీరు ఇష్టం వచ్చినట్టుగా చూసుకోండి. అలాగే కరివేపాకు తాజావి తీసుకున్నాను. చూడండి, వంకాయ ముక్కలు, అయితే ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మెంతులు వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఆవాలు చిటపటమనాలండి. చూసారా, వేగిపోయింది. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి రెండు కూడా సన్నగా కట్ చేసుకుని వేసేసి మనం తీసుకున్న ముక్కలన్నీ కూడా దానిలో వేసేసుకోవాలండి. దీనిలో ఆనపకాయ ఇంకా గుమ్మడికాయ ఇవి ఇంకా చాలా బాగుంటుందండి. నాకు అవైలబుల్గా లేక నేను తీసుకోలేకపోయాను. మీకు ఉంటే మాత్రం వేయను. మొక్క కూరగాయలు అన్నీ కూడా తాజావి, ఎన్ని ఉన్నా వేసుకోవచ్చండి. మన టేస్ట్ తగ్గట్టుగా ఇవన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకుని ఉప్పు రుచికి సరిపడగా అలాగే 1 స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల పాటు మగ్గితే సరిపోతుందండి. దీని తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని రుచికి సరిపడినంత కారం కూడా వేసేసుకుందామండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకుని వేయండి. అలాగే దీన్ని మనం పక్కన ఒక డ్రై పౌడర్ కూడా తయారు చేసుకుంటామండి. అందుకే కారం పౌడర్ కూడా కొంచెం చూసుకుని వేయండి. అన్ని ముక్కలు వేసేసాం. వంకాయలు కొంచెం లేటుగా కోసి అప్పుడు వేసానండి. పొయ్యి మీద వేసిన తర్వాత నేను కట్ చేసుకున్నాను, ఎందుకంటే కంటర్కి పోతాయి కదా, ముందుగా కట్ చేసుకుంటే అందుకనమాట. అయితే ఇంకా ప్యాన్ పెట్టుకొని డ్రై పౌడర్ తయారు చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 3 ఎండుమిర్చి, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే మిరియాలు, జీడి ఇంగువ కూడా వేసేసుకుని డ్రైగా ఫ్రై చేసుకోవాలి. 3 to 4 మినిట్స్ వేయించుకోండి. కొంచెం వేగిపోయిన తర్వాత ఇంగువ పౌడర్ వేసుకోండి. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి మిక్సీలో ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. ఇలా వేగుతుండగా మనకి ఇంగువ స్మెల్ బాగా వస్తుందండి. అలాగే మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని బాగా మెత్తగా ఒకసారి మెదిపేసుకుని ఉడికిపోయిన ముక్కల్లోకి కారం పౌడర్ టేస్ట్కి సరిపడగా వేసేసుకోవాలండి. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకుని వేయండి. సో ఇలా 1-2 నిమిషాల పాటు బాగా మగ్గిపోయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి, అది బాగా పులుసు తీసుకుని దానికి రుచికి సరిపడినంతగా వేసుకోవాలి పులుపు. ఇంకా కొంచెం నీళ్లు పోసుకోవచ్చండి. చిక్కటి పులుసు వేసాం కాబట్టి 1 గ్లాస్ వరకు నీళ్లు పడతాయి. ఇలా ఒకసారి బాగా కలుపుకొని తప్పనిసరిగా మర్చిపోకుండా బెల్లం ముక్క వేయండి. బెల్లం ముక్క టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, అలాగే మనం డ్రై పౌడర్కి వేయించి పెట్టుకున్నవన్నీ కూడా పౌడర్ చేసేసుకుని ఆ పౌడర్ మొత్తం కూడా మనం దానిలో వేసేసుకోండి. ఒకసారి కలిపేసుకుని మనం మెదిపిన కందిపప్పు అంతా కూడా దానిలో వేసేసుకుని ఒకసారి కలుపుకుని మొత్తం వేసేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా మనం కుక్కర్లో రైస్ ఉంది కదా, మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ వైట్ రైస్లో వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని ప్యాన్ మూత పెట్టి 1-2 విజిల్స్ వస్తే మెత్తగా ఉడికి బాగుంటుందండి. ఇలా కలిపేసిందని కుక్కర్ విజిల్ పెట్టేసాను. చూడండి, మనం వేసిన సాల్ట్ సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. వేసి కుక్కర్ విజిల్ పెట్టండి. అయిపోయిందండి, 2 విజిల్స్ వచ్చినాయి.
ఉడికిపోయింది చూడండి ఒకసారి, అన్నీ కూడా ఉడికిపోయింది. పప్పు రైస్ ముందుగానే ఉడికినాయి కాబట్టి ఊరగాయ ముక్కలు ఒకటే కదా, ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి. దీనికి రైస్ బాగా మెత్తగా అయితేనే బాగుంటుందండి. ముందుగా ఉడికించి పెట్టుకున్నాం, ఆ తర్వాత మళ్ళీ రెండు విజిల్స్, సో బాగా మెత్తగా అయిపోతుంది. మనం పైన కొంచెం కరివేపాకు కొత్తిమీర మళ్ళీ వేసుకుని బాగా కలిపేసుకుందాం. చూసారా అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూడండి. మన నైవేద్యాలన్నీ కూడా 10 మినిట్స్లో కంప్లీట్ అయ్యేవండి, చాలా రుచికరంగా ఉంటుంది. నెయ్యి వడ్డించుకుని మళ్ళీ పైన అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకుందాం. మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. అయితే దీనికి ఇంత టేస్ట్ రావడానికి ఆ పౌడర్ చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. అందుకే మీకు ఒకవేళ అన్ని ఇంగ్రీడియంట్స్ మీకు వేయలేకపోతే అట్లీస్ట్ మీరు సాంబార్ పౌడర్ అన్నా ప్రిఫర్ చేయండి, లేదంటే ఓన్లీ ధనియాల పౌడర్ అయినా వేయండి. అవి 2-3 స్పూన్స్ వరకు వేస్తే చిక్కదనం వచ్చి సాంబార్ను మరింత టేస్ట్ వస్తుంది. అదే కదంబం అండి. మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో తెలియజేసి, నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.